మరో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి జంప్ ముహూర్తం ఫిక్స్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి హీట్ ఎక్కబోతున్నాయి అధికార వైసీపీ తిరిగి ఆపరేషన్ ఆకర్షకు తెరలేపిందని సమాచారం స్థానిక సంస్థల ఎన్నికలలో సంపూర్ణ మెజారిటీ సాధించడంతో టీడీపీని మరింత బలహీనం చేయాలన్న లక్ష్యంతో అధికార వైసీపీ ఉంది ఇందుకోసం కొందరు ఎమ్మెల్యేలతో సంప్రదింపులు ప్రారంభమైనట్లు సమాచారం త్వరలోనే కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీకి మద్దతు తెలిపే అవకాశం ఉంది రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ నుంచి ఇరవై మూడు మంది శాసనసభ్యులు విజయం సాధించారు ఇందులో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీకి మద్దతు తెలిపారు కమ్మ సామాజిక వర్గానికి చెందిన కరణం బలరాం వల్లభనేని వంశీ పార్టీని వేడడం టీడీపీకి పెద్ద ఎదురుదెబ్బ అలాగే మద్దాలగిరి వాసుపల్లి గణేష్ కుమార్లు పార్టీని విడి వైసీపీకి మద్దతుదారులుగా నిలిచారు వీరి బాటలోనే మరో ఇద్దరు ఎమ్మెల్యేలు వైసీపీకి చేరువవుతారని సమాచారం రాష్ట్రంలో వైసీపీ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలతో మరింత బలపడింది దీంతో కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ వైపు చూస్తున్నారని తెలిసింది వచ్చే ఎన్నికల్లోనూ తమకే ఈ నియోజకవర్గం టికెట్ ఇవ్వడంతో పాటు మరికొన్ని షరతులు కూడా ఆ ఎమ్మెల్యేలు వైసీపీ నాయకత్వం ముందు ఉంచుతున్నట్లు తెలిసింది అయితే బేషరతుగా చేరాలని వైసీపీలో ఉంటే భవిష్యత్తు ఉంటుందని సీనియర్ నేతలు చెబుతున్నారట ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఒక ఎమ్మెల్యే వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారని తెలిసింది తన నియోజకవర్గంలో వైసీపీ మరింత బలపడడం దీనికి కారణం అలాగే కోస్తా ప్రాంతానికి చెందిన మరో టీడీపీ ఎమ్మెల్యే కూడా వైసీపీకి మద్దతు పలికేందుకు సిద్ధమయ్యారని సమాచారం ఇక వలసలు ఉండవులే అనుకుంటున్న చంద్రబాబుకు జగన్ త్వరలో షాక్ ఇవ్వనున్నారు దసరాకు ముందే ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరతారంటున్నారు